అన్న చెప్పండి. అంటే మీరు చెప్పండి, అంటే 2 లక్షలు రుణమాఫీకి సంబంధించి అవుతుంది అనుకుంటున్నారా మరి ప్రభుత్వం చేస్తుంది? ఎందుకంటే వాళ్ళు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అనే చేస్తున్నారు మరి వాళ్ళు, మరి అందులోనూ ఒక పక్క ఖజానా ఖాళీ ఉందని చెప్తున్నాడు మరి సీఎం, మరి ఎట్లా చూడాలి? వీళ్ళు పెట్టినటువంటి 6 మేనిఫెస్టోల్లో రైతు రుణమాఫీ అనేది ఒక మేనిఫెస్టోలో ఒక అంశం. వీళ్ళు ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజు ఏం చెప్పిండు, ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ నేను రాగానే డిసెంబర్ 9న చేస్తాను, ఎవరన్నా తీసుకోలేదు లోన్లు తీసుకున్న పక్షాల్లో మీరు ఖచ్చితంగా పోయి ఇప్పుడే లోన్ తీసుకోండి నేను రాగానే చేస్తా అన్నాడు. అట్లాంటిది డిసెంబర్ 9 నుంచి ఇప్పుడు వరకు కాలయాపన చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చూస్తే అసలు ఎక్కడ కూడా పొంతన లేదు. వాళ్ళు ఇచ్చిన జియో ఒకటి ఉంది, వీళ్ళు చెప్తున్న మంత్రులు చెప్తున్నది కానీ సీఎం చెప్తున్నది కానీ ఎక్కడ కూడా పొంతన లేని విషయాలు. అక్కడ చూస్తే 64,90,228 మంది ఖాతాలు ఉంటే వీళ్ళు వచ్చింది ఎంతమంది అండి? సగం మందికి కూడా లేదు. 6,700 కోట్లతో ఏమొస్తుంది? ఎంతమందికి ఇచ్చారు? ఒకటే ఊర్లో సగం మందికి రాలేదు, పావెత్తు మందికి రాలేదు. కనీసం ఆ డేటా రిలీజ్ చేయట్లేదు. ఎంతమందికి లోన్లు ఇచ్చినాం, ఎవరెవరికి లోన్లు ఇచ్చినాం, లోన్ నిజంగా ఇచ్చిన వాళ్ళు ఎంత సంఖ్య, ఇవి ఎక్కడ కూడా డేటా రిలీజ్ చేయట్లేదు, డేటా ఇవ్వట్లేదు. ప్రభుత్వం మొత్తం దొంగ వైఖరి చేస్తూ మోసం చేసే ప్రణాళికలనే ఉంది కానీ వాళ్ళు ఎక్కడ కూడా ప్రజలకు నిజంగా న్యాయం చేసి 2 లక్షలు రుణమాఫీ చేస్తామనే ఆలోచన వాళ్ళకి లేదు. దాంతోపాటు 7,500 చెప్పిండు, 6,000 పోయింది, 7,500 అన్నాడు. రబీ పోయింది, ఖరీఫ్ వచ్చింది, ఖరీఫ్ పోయింది, ఈ రెండుటి కలిపి 15,000 ఇప్పటి వరకు వేసిన దాఖలాలు లేవు. దానికి కూడా వీళ్ళు ఎవరండి, ఏ ప్రాతిపదికన వాళ్ళు డిసైడ్ చేస్తారు వీళ్ళకి ఇస్తా వీళ్ళకి ఇయ్యను అని? అట్లా లేదు కదా. చెప్పేటప్పుడు మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి ఏ షరతులు లేకుండా బేషరతుగా ప్రతి ఒక్క రైతుకి ఇస్తానన్నటువంటి నేటి ముఖ్యమంత్రి ఇప్పుడు చూస్తుంటే అన్ని మోసాలు చేసే విధంగా ఉంది. ఖచ్చితంగా ప్రజలను మోసం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీగా మేము గత నెలనే అన్ని మండలాల్లో వినతి పత్రాలు ఇచ్చినాం, ఒక్కరోజు దీక్షలు ప్రతి కలెక్టరేట్లో ప్రతి జిల్లాలో చేసినాం. ఆల్రెడీ ఇక్కడ నుంచి మా కార్యాచరణ ఇంకా ఉధృతంగా ఉంటుంది. అంటారు మరి 2 లక్షల రుణమాఫీ చేస్తారనుకుంటున్నారు, మరి ఏంటి పరిస్థితి అంటే 15,000 కూడా ఇస్తా అని చెప్పారు వాళ్ళు, మరి ఇస్తారనే నమ్మకం ఉందా ఏంటి పరిస్థితి? అంటే దీనివల్ల ఏమన్నా రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఈరోజు అసెంబ్లీకి వెళ్ళారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా, మరి దానివల్ల ఏమన్నా రెస్పాన్స్ వస్తా, అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి ఉందా? సాధ్యాసాధ్యాలు రేవంత్ రెడ్డి గారు తెలియకుండా హామీ ఇచ్చారా? కాంగ్రెస్ ప్రభుత్వం తెలియకుండా హామీ ఇచ్చారా? కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి తుక్కుగూడ సభలోనే కదా ఇచ్చింది. వాళ్ళకి అన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారంగానే చేసి ఉంటారు. చేయలేదు అని నేను అనుకోను. చేయలేదు అనుకుంటే వాళ్ళు మోసం చేసే పరిస్థితి. ఆర్థికంగా మన పరిస్థితి ఏంది, మనకి ఎంత కెపాసిటీ ఉంది, మన వనరులు ఎన్ని ఉన్నాయి, మనకు ట్యాక్స్లు ఎన్ని కలెక్ట్ అవుతున్నాయి, మనకు వచ్చేది ఎంత అనే దాని మీద క్యాలిక్యులేషన్ లేకుండా చేసి ఉంటే మటుకు ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్ అవుతారు, ప్రజలను మోసం చేస్తారు. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వాళ్ళు భయపడుతున్నారు. పోనీకి వాళ్ళు భయపడే ఇప్పుడు కనీసం ఏదో కొంత ఇస్తే మాకేమైనా అవుతుందేమో అనుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా ఏం కాదు. ప్రతి రైతుకు న్యాయం జరగాల, ప్రతి ఒక్కరికి రావాల్సిన వాటా రావాల్సిందే. రాకుంటే ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ప్రజలే కర్రగాల్చి బాత పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి.